మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్ బిస్కెట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే, చాలా ఇష్టం కూడా. మీరు డైజెస్టివ్ బిస్కెట్ల, తేలికగా జీర్ణమయ్యే బిస్కెట్ల గురించి వినే ఉంటారు, తింటూ కూడా ఉంటారు. జీర్ణశక్తి సరిగా లేని రోగుల కోసం ఈ బిస్కెట్లు మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఇవి ఆరోగ్యకరమైన చిరుతిండిగా మారిపోయాయి. కానీ వచ్చిన చిక్కంతా ఏంటంటే, ఈ డైజెస్టివ్ బిస్కెట్లలో ఉన్న చక్కెరలు, కొవ్వు పదార్థాలు, సోడియం, శుద్ధి చేయబడిన పిండిని కూడా మనం తినేస్తున్నాం. అందువల్ల ఇవి ఎంత మాత్రం ఆరోగ్యకరం కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకు 3 ముఖ్య కారణాలను కూడా వారు విశ్లేషించారు. డైజెస్టివ్ బిస్కెట్లు మన ఆకలిని తీర్చవచ్చు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నామన్న తృప్తిని ఇవి మనకు కలిగించవచ్చు, కానీ వీటిని అత్యధికంగా ప్రాసెస్ చేయడం వల్ల ఇవి మనకు మంచివి కావని వారు చెబుతున్నారు. మొదటి కారణంగా వీటిలో శుద్ధి చేయబడిన పిండి, చక్కెర, కొవ్వు పదార్థాలు, సోడియం ఉంటాయి. వీటిలో పీచు పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయంటూ సదరు ప్యాకెట్లపై రాసి ఉంటుంది. కానీ అక్కడ రాసిన గ్రీకు పదాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ బిస్కెట్లకు బానిసయ్యేలా వీటిలో రుచిని ఎక్కువగా కలిగించే పదార్థాలను కలిపి ఉన్న విషయం అర్థమవుతుంది. 2, ఈ బిస్కెట్లు వందలాది పరిమాణాల్లో మనకు లభిస్తుంటాయి, అందువల్ల కంపెనీలు వీటిని ఎక్కువగా ప్రాసెస్ చేస్తుంటాయి. మీరెప్పుడైనా బిస్కెట్లు బూజు పట్టి చెడిపోవడం లాంటివి గమనించారా? లేదు కదా. అందుకు కారణం ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా ప్రాసెస్ చేయడం. ఇందుకు అవసరమైన కొన్ని పదార్థాలను కలపడం చేస్తుంటారు. ఇక 3 కారణం, బిస్కెట్లలోని అనారోగ్యకర క్యాలరీలు. సాధారణంగా డైజెస్టివ్ బిస్కెట్ కనీసం 50 కేలరీలను కలిగి ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైనవి కావు. ఇవి నాజుకుతనం కోసం మనం చేసే ప్రయత్నాలను దెబ్బతీయవచ్చు. ఇలా ఎందుకు జరుగుతోందో మనకు అర్థం కాకపోవచ్చు కూడా. చక్కెరలు, పిండి, సోడియంలలో ఉండే అనారోగ్యకర క్యాలరీలు మన శరీరానికి అవసరం లేదు. ఇవి మన ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశాలే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.